ఆంధ్రాలో స్థానిక ఎన్నికలలో 59.5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఆ జీవోని రద్దు చేయమని బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళటం, దాన్ని హైకోర్టు కొట్టివేయటం, ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, 50% రిజర్వేషన్లు మించకూడదు అన్నటువంటి సుప్రీంకోర్టుని తీర్పుని అక్కడ ఉటంకించడం రిజర్వేషన్ల విషయంలో, సుప్రీంకోర్టు దీని ఆధారంగా విచారించండి అని మళ్ళీ హైకోర్టును గైడ్ చేయడం, హైకోర్టు ఆ పిటిషన్ని స్వీకరించి 50% రిజర్వేషన్లు లోపే ఉండాలి, ఆ మిగతా 9.5% ఉండడానికి వీల్లేదు, 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపండి అని ఆదేశించడం. వెంటనే రెండు వెర్షన్స్, ఒకటి బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు, నరేగా స్కీమ్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఆయనకి పోస్టింగ్ కూడా తెలుగుదేశం హయాంలో ఇచ్చింది, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ద్వారా చంద్రబాబే పిటిషన్ వేయించి బీసీలకి దాదాపుగా 20,000 మందికి అవకాశం లేకుండా చేశాడు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, తన రెడ్డితో తనే పిటిషన్ వేయించాడు, తద్వారా బీసీలకు అన్యాయం చేశాడు, బీసీల వ్యతిరేక ప్రభుత్వం ఇది అనేటువంటిది అటు పక్కన తెలుగుదేశం పార్టీ ఆరోపణ. మీరు ఎట్లయినా సరే అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వాదించైనా సరే బీసీలకు న్యాయం చేయండి అనేటువంటిది వాళ్ళ వాదన. అసలు బిర్రు ప్రతాప్ రెడ్డి ఏ పార్టీ అనేటువంటిది ఎవరికి అర్థం కాకుండా రాజకీయం నడిచింది. ఆయన ఈ రోజున ఇదే డిబేట్లు నడుస్తున్నటువంటి సందర్భంలో అసలు నిజం చెప్పడానికి నాతో ఫోన్లో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం, ఏ పార్టీ ఏంటి అనేటువంటిది. సార్ నమస్తే, నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి. నమస్తే ప్రతాప్ రెడ్డి గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నాను, బాగున్నానండి. స్టేట్ జనరల్ సెక్రటరీ. ఓకే, కేసు 50% కేసు. అదే అదే అదే, అర్థమైంది. మా సమయం లేకుండా అన్ని ఛానల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంచి దాన్ని డిస్ప్లే చేస్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నేను దీంట్లో ఎక్కడున్నాను సార్, నాకు లోకల్ బాడీస్ మీద సంపూర్ణ అవగాహన ఉంది సార్. నేను పరిషత్ రాజ్ చేంబర్ చేసి జనరల్ సెక్రటరీ. రాజేంద్ర ప్రసాద్ గారు. నేను సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీల సంఘంలో నేను దాదాపు 2006 నుంచి చాలా ఉద్యమాలు చేశాము. దాని మీద నాకు సంపూర్ణ ఐడియా ఉంది, నాకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. అంత దూరంలో నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ సర్పంచులది ప్లస్ ఇక్కడ ఓసీలది, రెండు ప్యారలల్ గా కలిసినాయి అక్కడ. కలవడం ఆ సబ్జెక్ట్ మీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి నేను దాని మీద వెళ్ళాను. జగన్ లేదు, చంద్రబాబు లేదు, ఇద్దరు సంబంధం లేదు. వీళ్ళేమో చంద్రబాబు జయించారు అనేది ఎవరికి సంబంధం లేదు. నేను చంద్రబాబు జగన్ ఎదిగే పని అయితే ఢిల్లీ వరకు పోవాల్సిన పనిలే. మెయిన్ ఉద్దేశం ఓసీల జరుగుతున్నటువంటి అన్యాయం. ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కదమ్మా, 2 లక్షల మందిలో దాదాపు 20,000 మంది, అరౌండ్ 20,000 మెంబర్స్ మా యొక్క హక్కు కోల్పోతాం కదా ఓసీలం. ఇప్పుడు రాష్ట్రంలో 137,000 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, దాదాపు సర్పంచులు 13,000 మంది ఉన్నారు, 12,000 మంది దాదాపు ఎంపీటీసీలు ఉన్నారు, డిప్యూటీసీలు 669 మంది ఉన్నారు, మండల పరిషత్ 669 మంది ఉన్నారు, అట్లే మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళు ఎక్కడ పొద్దుంటే దాదాపు 20,000 మంది నష్టపోతారు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు. కావాలని చెప్పి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని కదా ఇటు గవర్నమెంట్ గానీ ఇటు పార్టీ. ఇప్పుడు ఓసీలు కూడా నాకు అర్థం కాలేదు కానీ రాజకీయ పార్టీలకు ఓసీలు అవసరం లేదా? మేము కూడా 38% ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో, 38% మేము ఉన్నాం కదా. ఇంకా నిన్న నుంచి నేను టీవీలు చూస్తున్నా, పేపర్లు చూస్తున్నా, ఇప్పుడు మా అవసరం వాళ్ళకి లేదా? మా తరఫున ఎవరు మాట్లాడతారా? అలాగే దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు 38 అని మీరే చెప్తున్నారు, అప్పుడు 62 వాళ్ళకి వెళ్ళాలి ఎలక్ట్ అయితే. ఇప్పుడు 62 వాళ్ళకు మేము అది చెప్తలేము. మేము రాజ్యాంగ ధర్మాసనం తీసుకునేది 50% క్రాస్ కాకూడదు అనేది. అంటే ఇప్పుడు మిగతా 50% వాళ్ళు కూడా పోటీకి అర్హులే కదా.
ఓపెన్ కేటగిరీ ఇక్కడ జనరల్ కేటగిరీ కింద ఇస్తున్నారు కానీ ఓసీలకు ఇవ్వట్లేదు కదా. పోనీ అట్లా ఓసీలకి 30% ఇస్తామంటే మేము స్వాగతిస్తాం దాన్ని. ఓసీలకు అన్నంత మాత్రమే అది ఓసీలకే కాదు కదా, అక్కడ ఎస్సీ పోటీ చేయొచ్చు, బీసీ పోటీ చేయొచ్చు, ఎస్టీ పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అంటే అక్కడ మేము హక్కు కోల్పోతున్నాం. అంటే అలాగాదు కదా, వాళ్ళకి ఆర్థికంగా తట్టుకోలేరని కదా ఇష్యూ గొడవ. ఆర్థికంగా తట్టుకోలేదు అంటే ఇప్పుడు కలెక్టర్ పిల్లలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, రాష్ట్రపతి బిడ్డకి రిజర్వేషన్ ఇచ్చినారు, వెంకటరామ్ గారు బిడ్డకి రిజర్వేషన్ ఇచ్చినారు. అట్లా లేకపోతే పోనీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఒక రకము, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇంకొక రకం పెట్టమండి. ఇప్పుడు మా దాంట్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఈబీసీ అదే కదా, సిమిలర్ అనేది కూడా అవసరం కదా. అవునవును. మరి ఇలాకపోతే అంటారు అంతే కదా. అంటే నాకు నేను పంచాయతీరాజ్ చెంబర్ జనరల్ సెక్రటరీ కాబట్టి నేను దాని మీద వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది నాకు. నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చర్చలు జరుగుతాను, కిరణ్ కుమార్ రెడ్డి గారితో జరుగుతాను, చంద్రబాబు నాయుడుతో జరుగుతాను. 60% కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇచ్చారట కదా. ఆ టైంలో ఏం జరిగిందంటే సమైక్యేంద్ర ఉద్యమం ఉండింది, అందరూ ఆ గోల్లో పడిపోయినారు. అదేదో జరిగిపోయింది అంతే. అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు కోర్టు కింద సబ్మిట్ చేశారు, మీరు నెక్స్ట్ టైం దొరకమని చెప్పి ఒక అఫిడవిట్ అయితే ఇచ్చారు గవర్నమెంట్. అంటే అప్పుడు ఆల్రెడీ ఇచ్చారు అప్పట్లో కూడా. లేదు, అప్పుడంతా సమైక్యేంద్ర ఉద్యమం గొడవలో ఉన్నాము. అప్పటికి నాకు నేను ఎంపీటీసీ పదవి అయిపోయింది, అది 2011లోనే ఎంపీటీసీ పదవి అయిపోయింది. నేను అప్పుడు హోదల్ లేను. అందులో సమైక్యేంద్ర మెయిన్ గా అక్కడ జరగడానికి కారణం ఏమంటే సమైక్యేంద్ర ఉద్యమం నడుస్తుంది ఆ టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. అప్పుడు ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ని దీనిని పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎవరు లేదు ఫస్ట్. అది జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఏదో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి మనిషి మీరు అందుకోసం అని చెప్పేసి. 100% నేను కోట్ల కుటుంబ అభిమానిని మొదటి నుంచి. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేను ఈరోజు కొన్ని టీవీలో చూసా, నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీటీసీ అయినాను అని. నేను ప్యూర్ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ అయినాను, కోట్ల కుటుంబ అభిమానిని. నేను కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభిమానినే గానీ నేను ఆయన చెప్పిన లేదు. అట్లాంటి కోట్ల కుటుంబంలో హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా వైసీపీలో ఉన్నారు. మరి అదే అంటే ఈయన టీడీపీ కదా, అట్లాగే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా వైసీపీ కదా. అంటే అప్పట్లో ఆయన కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పుడు వేయలేదు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి వేయించారు అనేది వీళ్ళు చేస్తున్న ప్రచారం అన్న. అంటే ఇప్పుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అదే కుటుంబంలో వాళ్ళ తమ్ముడు వైసీపీలో అయి ఉంటాయి కాబట్టి మీరు. నేను ఆ కుటుంబం, ఆ కుటుంబం మొత్తానికి లాయల్ నేను. ఒకసారి కాదు కదా, నేను టోటల్ కోట్ల కుటుంబానికంతా నేను లాయల్. మరి అంటే ఆయన చెప్పి చూసింటారు అంటారా. అంతే కదా సార్. ఓకే సార్, ఓకే. ఎందుకంటే ఇది పరిస్థితి మొత్తం మీద బిర్రు ప్రతాప్ రెడ్డి చెప్తున్నటువంటిది అయితే ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి అభిమాని, వాళ్ళ కుటుంబానికి లాయల్. అదే సందర్భంలో అట్లని వాళ్ళు ఏమి వేయించలేదు, ఒక గతంలో సర్పంచుల సంఘంతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్తో పాటుగా రెడ్డి సంక్షేమ సంఘంలో ప్రతినిధిగా కూడా కాబట్టి తను ఈ విధంగా పిటిషన్ వేశానని, అటు చంద్రబాబు కానీ ఇటు జగన్కి కానీ సంబంధం లేదని, కాకపోతే 50% రిజర్వేషన్లు దాటకూడదన్నటువంటి విషయాన్ని కోర్టులో ప్రస్తావించాను, అది అంగీకరించాను. అయితే 38% ఓసీలు ఆంధ్రాలో ఉన్నారన్నటువంటిది ఆయన అంగీకరిస్తున్నారు. జనరలైజ్ అప్పుడు రిజర్వేషన్ ఇటు పక్కన ఓసీలకు అట్లా ఇవ్వండి అన్నటువంటి పాయింట్ కూడా చెప్తున్నారు. ఈ ఇందులో రాజకీయంగా వాళ్ళు ఏమిచ్చేది వీళ్ళు ఏమిచ్చేది అంటే కూడా ఇక్కడ ఈ అంశాన్ని ఎవరికి వాళ్ళు వాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారన్న దానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం.